సమరం నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ప్రకటనపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఏసీసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. కరోనా పరిస్థితులు, టీకా స్కెడ్యూల్ వల్ల ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని, ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. అయితే ఈ పిటిషన్పై విచారణ సోమవారం జరగనుంది. పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. దివి సంస్థ వ్యర్థాలపై నెలకొన్న వివాదంపై ప్రభుత్వం స్పందించింది. ప్రజల జీవనాధారాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న వ్యర్థాలను విడుదల చేయొద్దంటూ ప్రభుత్వం దివి సంస్థకు ఆదేశించింది. పరిశ్రమకు స్థలమిచ్చిన ప్రాంతంలో ఆక్వా హ్యాచరీలు ఉన్నాయని, పరిశ్రమలు ఉన్నాయని ఆ సంస్థ డైరెక్టర్లు తెలిపారు. దీంతో వ్యర్థాల కారణంగా యువత ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కాలుష్య నివారణ చర్యలు చేపట్టకుండా వ్యర్థాలు విడుదల చేయడం సరికాదని ప్రభుత్వం తెలిపింది. అయితే మరోపక్క ఇదే అంశంపై పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. పరిశ్రమ వ్యర్థాలతో ప్రజారోగ్యం నాశనమవుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పాదయాత్ర సమయంలో ముద్దులు పెట్టుకుని కౌగులించుకుని ప్రజలపై కురిపించిన ప్రేమ ఇప్పుడే ఏమైందంటూ ఆయన ప్రశ్నించారు. దివీస్ ను బంగాళాఖాతంలో కల్పిస్తామని ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైపోయిందని పవన్ కళ్యాణ్ నిలదీశారు. రోడ్డు మీదకి వెళ్లి పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టుకుంటే కాదు, వాళ్ళ భవిష్యత్తుకే ఆలోచించాలంటే ముద్దులు పెట్టండి, తప్పే వంటలా ప్రేమ వస్తుంది, మరి ఆ ప్రేమకు నిలబడాలి కదా. జగన్ రెడ్డి గారు పాదయాత్రలో నిమిరి అమ్మ అయ్యా అంటే ఖచ్చితంగా అది హృదయాన్ని కదిలించేది, మంచిదే. ఆ ప్రేమ ఉండాలి మనిషికి, ఆ ప్రేమ ఉండాలి. మరి ఆ ప్రేమ ఎలా చూపిస్తారు మీరు? పాలసీ రూపంలో చూపిస్తారు. మీరు పదవిలో రాకముందు దివీస్ అనే పరిశ్రమని, ఈ కాలుష్యం వెదజల్లే పరిశ్రమని మేము బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి రాగానే వాళ్ళకి మీరు అనుమతులు ఇస్తే మరి ఏం విలువల మీద మేము? ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం చాలా విడ్డూరంగా ఉందంటూ ఆక్షేపించారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఒక ప్రత్యేక పరిస్థితి ఉన్న నేపథ్యంలో మొండిగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారన్నారు. గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు వేసిన తర్వాత కూడా ఎన్నికలు వాయిదా వేశారంటూ గుర్తు చేశారు. ఆ రోజు కోవిడ్ ఉందన్న కారణం, ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. ఆ రోజు ప్రభుత్వంతో సంప్రదించకుండా వాయిదా వేశారు. ఈ రోజు సంప్రదించినా ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన సంసిద్ధతను వ్యక్తం చేయనటువంటి పరిస్థితుల్లో రీజనబుల్ కాజులు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా పట్టుదలగా మొండిగా ఒక వ్యవస్థ వ్యవహరించడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా అన్యాయమైనటువంటి పోకడగా నేను భావిస్తూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్షం పనికిమాలిన పక్షంగా మారిపోయిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే జోకి రమేష్. టీడీపీ అధికారంలోకి వస్తే పోలీసులను నక్సలైట్ల ఏరియాలోకి వేస్తామన్న దేవినేని ఉమ వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చేది ఏపీలో కాదని నరకంలోని ఎద్దేవా చేశారు. మీరు చేయాలనుకుంటున్న పరిపాలన నరకంలో చేయండి అన్నారు. టీడీపీ అడ్రస్ ఏపీలో గల్లంతైపోయిందన్నారు జోగి రమేష్. పోలీసు వాళ్ళు అంతు చూస్తారంట, పోలీసులంట తీసుకెళ్ళంట నక్సలైట్ ఏరియాలో వేస్తారంట. ఏంటి అండి పార్టీ అధికారంలోకి వచ్చేది? నీ పార్టీ అధికారంలోకి ఎక్కడ వస్తుంది? నరకంలో. నరకంలో నారా చంద్రబాబు నాయుడు పాలన చేయాల్సింది తప్ప ఇక్కడ చేయలేడు. నారా చంద్రబాబు నాయుడు పని అయిపోయింది. నారా చంద్రబాబు నాయుడు చేసిన పాపాలకి నరకానికి పోతాడు, నాగలోకానికి పోడు కదా. నరకంలో నారా చంద్రబాబు నాయుడు పాపం చేసిన నారా చంద్రబాబు నాయుడు నరకంలో శిక్ష పడుతుంది, తప్పనిసరిగా మీరు అక్కడ పాలన చేయండి. అక్కడికి వెళ్ళి అక్కడ నక్సలైట్లు లేదా పోలీసులను నక్సలైట్లే వెయ్యండి తప్ప కలలకంటా ఉన్నారా? ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతైపోయింది. ఎవడో ఒకడో ఇద్దరు ఈ దేవుని నమ్మాలంటే వాడు, ఆ అచ్చంలాంటి లాంటి వాడు, లేదా అయ్యన్న పాత్ర లాంటి వాడు, ఆ అశోక్ గజ అశోక్ బాబు లాంటి వాడు, ఇటువంటి పనికి మారిన వాళ్ళు వచ్చి ప్రతిరోజు రెండో మూడో మీడియా సమావేశాలు పెట్టడం తప్ప ప్రజల్లో మీరున్నారా? ప్రజల పక్షాన మీరున్నారా? ప్రజల పక్షాన ప్రతిపక్ష. ఏ ఉద్దేశంతో ఎస్సీసీపై ఉద్యోగ సంఘం నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి దాడి చేస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి కె జవహర్.
చంద్రశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుచరుడ లేక ఉద్యోగ సంఘం నాయకుడా అంటూ ఆయన ప్రశ్నించారు. చంద్రశేఖర్ రెడ్డికి స్వామి భక్తి ఎక్కువైతే వైసీపీ కండువా వేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఏసీసీ నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రశేఖర్ రెడ్డి కోర్టుకు వెళ్తానంటున్నారని, ఏ రెడ్డిని తృప్తిపరిచేందుకు అలా మాట్లాడారో చెప్పాలని జవహర్ నిలదీశారు. పోరాటాలు ఎందుకు చేయట్లే? సిపిఎస్ రద్దు వారం ఇంకా అవ్వలేదా? ఏనాక ఇంకా తెల్లారలేదా? అసలు వీటన్నిటిని కూడా గంపగొత్తగా తాకట్టు పెట్టి ఏ ప్రయోజనాలు ఆశించి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఎస్ఈసి మీద దాడి చేస్తా ఉన్నారనేది నా సూటి ప్రశ్న. ఈరోజు మేధావులుగా పిలువబడే ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి భయపడి, భయంతో కొంతమంది భక్తితో కొంతమంది ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగులందరిని కూడా నడివీధిలో వదిలేసినటువంటి పరిస్థితి చూస్తావా? స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుబట్టారు టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు. గతంలో కొడాలి నాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈసీపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. ఆ వ్యాఖ్యల వెనుక జగన్ ఉన్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ద వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తిని గౌరవించాలని కనీస మర్యాద జగన్ మంత్రులకు తెలియదా అని మాణిక్యరావు ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ ఉండగా మేము ఖచ్చితంగా ఎన్నికలు జరపం. ఎన్నికల కమిషన్ చెబితే మేము ఎన్నికలు జరపాలా? ఈ ఎన్నికల కమిషన్ ఏమన్నా బొచ్చు పీకిద్దా అని చెప్పేసి మాట్లాడారు. ఈ మాటలన్నీ కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలుగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే స్వయంగా ఈ మాటలు మాట్లాడినటువంటి కొడాలి నాని కానివ్వండి, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ప్రధానమైనటువంటి మంత్రులు. ఆయన మనోభావాల్ని ప్రజలకు తెలియజెప్పడం కానివ్వండి, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజలకు చెప్పడం కానివ్వండి, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజల తప్పుదారి పట్టించడం కానీ వీళ్ళు బాధ్యతగా నిర్వర్తించేటువంటి మంత్రులు. ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు టీడీపీ సీనియర్ నేత ఆళ్లపాటి రాజా. వ్యవస్థను కాపాడాల్సిన నాయకులే వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒక వ్యక్తి మీద పంతంతో ఎన్నికలు నిర్వహించడానికి ఒప్పుకోవడం లేదని ఆరోపణలు చేశారు. 18 నెలల కాలంలో అసలు పాలన ఏం చేశారని ప్రశ్నించారు ఆళ్లపాటి. పాడవలసినటువంటి పాలకులు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తా ఉంటే ఇది ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగుతుందా? ఇది రాజ్యాంగ విరుద్ధంగా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంతటి దుర్మార్గం ఎప్పుడైనా చూస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మీకు సూచన చేసింది, కోర్టు సూచన చేసింది, ముగ్గురు సభ్యులు కమిటీతో వెళ్ళి చర్చించమంది, మీరు ఎందుకు చర్చ చేయట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక వ్యక్తి మీద మీకు పంతంతో పట్టింపుతో మీరు ఈ రోజున ఎన్నికల కమిషన్ యొక్క కాల పరిమితిని కూడా తగ్గించిన అంశం ఎందుకు తగ్గించారు? ఎవరికైనా మీరు చర్చ చేశారా? 3 సంవత్సరాల కాల పరిమితి అంటే 3 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే ఏ ఎన్నికల కమిషన్ అయినా ఎన్నికలు జరపగలరా? ఏ రకంగా ఎన్నికలు జరపగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే మీకు అవగాహన లేకుండా మీ ఆంధ్రప్రదేశ్ ను అల్ల కల్లోలంగా మార్చేశారంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత ఆళ్లపాటి రాజా. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించారు. ప్రజలు ఎన్నికలు కోరుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారన్నారు. ఎన్నికలంటే వైసీపీ ఎందుకంత భయపడిపోతుందో చెప్పాలన్నారు ఆళ్లపాటి రాజా. ఇచ్చిందేమో టికెట్ అంతా జేబులు వేసుకుందేమో మాత్రం కొన్నంత అని చెప్పి అంతటి అవినీతి పరమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం. ఇవాళ ఇంత అవినీతి జరుగుతూ ఉంటే ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటా ఉన్నారు, ఎన్నికలు జరపండి, ఇవాళ సుపరిపాలన కావాలి, ప్రజల నుంచి నాయకులు రావాలి, ప్రజానాయకుల ద్వారా ఈనాడు పాలన జరగాలి, గ్రామ స్వరాజ్యం ఏదైతే పూజ్య బాపూజీ కళ్ళగన్నటువంటి గ్రామ స్వరాజ్యం, అలాంటి గ్రామ స్వరాజ్యాన్ని మాకు కావాలని ఈ రోజున ప్రజలు కోరుకుంటా ఉంటే మీరు ఎందుకు ఎన్నికలు నిర్వహించడానికి వెనకాడుతున్నారు భయం? ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ కోళ్ల పందాలు నిర్వహించకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కోళ్ల పందాల్లో కోళ్లకు కట్టే కత్తుల తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. 1000కి పైగా కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కత్తులు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కోళ్లకు కత్తులు కట్టే మండపాక గ్రామానికి చెందిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిబంధనలు ఉల్లంఘించి కోడి పందాలు గుంటాలు పేకాట్లు నిర్వహించే వాటిపై చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. కోడి పందాలను నివారించడంలో భాగంగా తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ చైతన్య కృష్ణ గారి ఆధ్వర్యంలో తణుకు టౌన్ హాస్ అయిన నేను నా సిబ్బందితో కలిసి ఇద్దరు వ్యక్తులు
గణేష్ తణుకు వద్ద 1035 కోడికత్తులు కలిగి ఉన్నారని సమాచారం మేరకు నేను అక్కడికి వెళ్లి ఆ ఇద్దర్ని మరియు ఆ కోడికత్తుల్ని స్వాధీనపరచుకొని సత్ప్రవర్తన కొరకు 110E సిఆర్పిసి ప్రకారం వాళ్ళు ఎటువంటి జోదకడల్లో పాల్గొనకుండా జోద సామాగ్రి తయారు చేయకుండా వారిని ఎంఆర్ఓ గారి ముందు బైండర్ చేయడం జరిగింది। అదే విధంగా ఈ మా యొక్క తణు సర్కిల్ పరిధిలో మా సిఏ గారు వివిధ టీములను ఏర్పాటు చేసి ఈ కోడి పందాల నియంత్రణ చర్యలు ప్రారంభించారు। అదే విధంగా తణు సర్కిల్ పరిధిలో ఇప్పటివరకు 110 కేసులు నమోదు చేసి 450 మందిపై బైండర్ కేసులు నమోదు చేశారు। ఎవరు కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ జోద క్రీడల్లో పాల్గొనవద్దు। అదే విధంగా పాల్గొన్న పెట్టిన ప్రోత్సహించిన వారిపై హైకోర్టు మరియు ఆ ప్రభుత్వోత్తర్వుల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం। ఈ యొక్క నియంత్రణ చర్యల్లో భాగంగా మేము లాడ్జ్ యజమానులకు టెంట్ హౌసుల వాళ్ళకు కళ్యాణ మండపాలకు ఇంకా అందరికీ కూడా చాలా మందికి అనుమానం ప్రతి వ్యక్తికి నోటీస్ సర్వ్ చేశాం।